స్టూడెంట్స్, నిన్నటి క్లాస్ లో మనం పెట్టుబడి బ్యాంకింగ్ యొక్క విధులు, అలాగే పెట్టుబడి బ్యాంకింగ్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని నేర్చుకున్నాం. అంతకుముందు మిశ్రమ బ్యాంకింగ్, అలాగే యూనిట్ బ్యాంకింగ్, బ్రాంచ్ బ్యాంకింగ్, అలాగే భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి మార్పుల గురించి నేను చెప్పాం. ఈరోజు క్లాస్లో వాణిజ్య బ్యాంకుల్లో వచ్చినటువంటి నూతన మార్పులు, ఇన్నోవేషన్స్ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్ అనే విషయాలు, ఏ ఏ మార్పులు కొత్తగా వచ్చాయి అనే దాని గురించి ఈరోజు క్లాసులో చెప్పుకుందాం. మనం ఇంతకుముందు క్లాసులో భారతదేశంలో నవకల్పనలు అని చెప్పాం. అందులో మనం ఈ బ్యాంకింగ్ గురించి, అందులో మనం ఈ బ్యాంకింగ్ గురించి, అదేవిధంగా క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటే ఈ బ్యాంకింగ్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అని, ఆన్లైన్ బ్యాంకింగ్ అని, అలాగే మనం క్రెడిట్ కార్డులు, ఆఫ్షోర్ బ్యాంకింగు, ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే అంతర్జాతీయ బ్యాంకింగు అని, వీటి గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు అంతర్జాల బ్యాంకింగ్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఏమిటి, ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే ఏంటి, మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏంటి, ఎనీవేర్ బ్యాంకింగ్ అంటే ఏమిటి, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటి అంటే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేటువంటిది ఈ ఆధునిక యుగంలో కంప్యూటర్ యుగం, మన యుగం ఇప్పుడు యుగం అంతా కూడా కంప్యూటర్లతోటే నడుస్తుంది. కంప్యూటర్లు ఉపయోగించినటువంటి రంగం అంటూ ఏదీ కూడా లేదు. కాబట్టి అటు బ్యాంకింగ్ కానీ, ఇటు వైద్యం కానీ, ఇంజనీరింగ్ విభాగం కానీ, వ్యాపారం కానీ, ఏ రంగంలో, అన్ని రంగాల్లోనూ కంప్యూటర్లని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ద్రవ్య మార్పిడికి సంబంధించినటువంటి సేవలు వేగంగా అందించడం కోసం చాలా దేశాల్లో కంప్యూటర్లను, ఎలక్ట్రానిక్ పరికరాలని వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఇటీవల కాలంలో మన దేశంలో కూడా చాలా బ్యాంకులు కంప్యూటర్లని ప్రవేశపెట్టాయి. అయితే వాణిజ్య బ్యాంకులు ఎప్పటికప్పుడు అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఖాతాదారులకి నాణ్యమైనటువంటి సేవలను అందిస్తూనే ఉన్నాయి. ఖాతాదారులకి సంతృప్తికరమైనటువంటి సేవలని అందిస్తున్నాయి. అలాగే అందించవలసినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి బ్యాంకుల్లో వివిధ కార్యకలాపాలు ఎలక్ట్రానిక్ మరియు తదితర పరికరాలని ఉపయోగించి, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్లు, అలాగే కంప్యూటర్లు వంటి అనేక రకాలైనటువంటి నూతన పరికరాలని బ్యాంకులు అనేటువంటివి ఉపయోగిస్తున్నాయి. కాబట్టి బ్యాంకుల్లో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అకౌంటింగ్ పనులన్నీ కూడా కంప్యూటర్లే చేస్తున్నాయి. కాబట్టి కంప్యూటర్ల సహాయంతో రకరకాలైనటువంటి కాగితాలని, పత్రాలని, వాటికి కావాల్సినటువంటి నివేదికల్ని, వాటిని ఎనలైజ్ చేయడం, ఇవన్నీ కూడా కంప్యూటర్లతో తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి బ్యాంకుల్లో వివిధ ఖాతాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను ఎప్పటికప్పుడు బ్యాంకు వారు
పుస్తకాల్లో నమోదు చేయడం చేసి ఖాతాదారులకి సమాచారాన్ని ఇస్తూ ఉంటారు. దాన్నే మనం ఎలక్ట్రానిక్ లెడ్జర్ పోస్టింగ్ అని కూడా అంటాము. అదే ఎలక్ట్రానిక్ లెడ్జర్ పోస్టింగ్ మిషన్. బయట మనకి ఎస్బీఐలోనూ అక్కడ ఏడీఎం ఆంధ్ర బ్యాంకులోనూ అక్కడ మిషన్లు పెడుతున్నారు. అది అర్థమైందండి. కాబట్టి ఈ పుస్తకాలు, రికార్డులు, వీటికి సంబంధించినటువంటి కంప్యూటర్ల సహాయంతో వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా తయారు చేస్తుంది. కాబట్టి పెద్ద బ్రాంచీలకు మైక్రోప్రాసెసర్ ఆధారిత పద్ధతిని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. అలాగే చెక్కులను క్లియరింగ్ చేయడానికి కూడా, చెక్కుల క్లియరింగ్ పద్ధతిని కూడా యాంత్రికీకరణ చేయడం అనేటువంటిది జరిగింది. ఇంకా ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే ఏమిటి? ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే అంతర్జాతీయ బ్యాంకింగ్ అన్నాం. అంతర్జాతీయ బ్యాంకింగ్ అంటే ఏమిటి? విదేశాల్లో నిధుల సేకరణ, అలాగే అప్పులు ఇవ్వడం వంటి కార్యకలాపాలను చేపట్టేటువంటి బ్యాంకింగ్ వ్యాపారాన్ని ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటాం. ఏంటంటే విదేశాల్లో నిధుల సేకరణ, అలాగే అప్పులు ఇవ్వడం, ఈ రెండు కార్యకలాపాలు చేపట్టేటువంటి బ్యాంకింగ్ వ్యాపారాన్ని ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటాం. ఈ విధమైనటువంటి బ్యాంకింగ్కు స్వదేశీ ద్రవ్యం, అలాగే విత్త విధానాలు, ఆర్థిక విధానాలు అనేటువంటి నిబంధనలు ఉండవు. 1990లో ప్రపంచీకరణ ప్రక్రియ వేగవంతం జరిగిన తర్వాత భారతదేశంలో ఈ ఆఫ్షోర్ అంతర్జాతీయ బ్యాంకింగ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యత పెరిగింది. దీనికి ప్రాముఖ్యత అనేటువంటిది పెరిగింది. ముఖ్యంగా మన ప్రవాస భారతీయుల నుండి నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఎన్ఆర్ఐలు అంటాం మనం, భారతీయుల నుండి నిధులు సేకరించడంలోనూ, అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ వీళ్ళ దగ్గర నుంచి ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ఈ అంతర్జాతీయ బ్యాంకులు ప్రముఖమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయి. అర్థమైందండి. ఇది ఆఫ్షోర్ బ్యాంకింగ్. ఇంకా మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏమిటి. బ్యాంకింగ్ నవకల్పనలో ఇది అతి ముఖ్యమైనది. ఈ మొబైల్ బ్యాంకింగ్ అంటే సెల్ ఫోన్ ద్వారా ఖాతాదారులకు బ్యాంక్ సేవలు అందించేటువంటి దానిని మొబైల్ బ్యాంకింగ్ అంటాం. అంటే టెలిఫోన్ బ్యాంకింగ్తో పోల్చినప్పుడు మొబైల్ బ్యాంకింగ్ యొక్క పరిధి ఎంతో ఎక్కువగా ఉంది. ఎందుకంటే మొబైల్ బ్యాంకింగ్ను ఎక్కడైనా బ్యాంకింగ్ ప్రక్రియలో, ఎనీవేర్ బ్యాంకింగ్లో ఒక ప్రాసెస్. అంటే మొబైల్ బ్యాంకింగ్ అనేక రకాలుగా, అంటే ఎస్ఎంఎస్లు ఇవ్వడం, అలాగే వ్యాప్ వైర్లెస్ ప్రోటోకాల్ అప్లికేషన్స్ అని పెట్టడం, ఇలాంటివన్నీ సిమ్ టూల్ కిట్ అని ఇలాంటివన్నీ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఎస్ఎంఎస్ అంటే ఏమిటి? ఖాతాదారులకి మొబైల్ ఫోన్కు బ్యాంకు సేవలను మెసేజ్ రూపంలో అందిస్తాను. అంటే ఖాతాదారులు ఎస్ఎంఎస్ ద్వారా ఆటోమేటిక్గా తన ఖాతా యొక్క వివరాలని తెలుసుకోవచ్చు. అలాగే ఖాతాదారులు కూడా బ్యాంకు నుండి వారికి అవసరమైనటువంటి సమాచారాన్ని బ్యాంకుకి మెసేజ్ చేయొచ్చు. ఉదాహరణకి ప్రస్తుత వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, కరెన్సీ మార్కెట్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, విదేశీ కరెన్సీ విక్రయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వాటిని మనం చేసుకోవచ్చు. అయితే విదేశీ బ్యాంకులు ప్రైవేట్ రంగంలో ఎంతో కాలం నుండి అంతర్జాల బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులకు ఎన్నో రకాలైనటువంటి సేవలని అందిస్తున్నాయి. మన ఇప్పుడు భారతదేశంలో లక్షలాది మంది బ్యాంకు ఖాతాదారులు ఈ అంతర్జాతీయ బ్యాంకింగ్ సౌకర్యాన్ని పొందుతున్నారు.
అందువల్ల త్వరలోనే అంతర్జాతీయ బ్యాంకింగ్ సౌకర్యాన్ని అంతర్జాతీయ వ్యాప్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యాప్ టెక్నాలజీని పెద్ద ఎత్తున బ్యాంకులు ఉపయోగించబోతున్నట్లుగా ఈ ఎస్ఎంఎస్ ద్వారా 2015 నాటికి మన దేశంలో 85 మిలియన్ల టెలిఫోన్ లైన్లు 21 మిలియన్ల పర్సనల్ కంప్యూటర్లను ఉపయోగించేవారు 15 మిలియన్ల మొబైల్ ఫోన్లను ఉపయోగించేవారు ఉంటారని ఒక అంచనా వేశారు ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాదారులకి ఎంతగానో ఉపయోగపడుతోంది ఎందుకంటే ఖాతాదారులు ఇంటి వద్ద ఉండి ప్రయాణిస్తూ రోడ్లపై నడుస్తూ తమ ఖాతాకు కావాల్సినటువంటి డబ్బులు చెల్లించొచ్చు అలాగే బదిలీ కూడా చేసుకోవచ్చు తన ఖాతా నుండి డబ్బులు చెల్లించొచ్చు అలాగే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇలా చేయొచ్చు కాబట్టి ఈ మొబైల్ బ్యాంకింగ్ అనేటువంటిది ఈ విధంగా ఉంది ఇంకా ఎనీవేర్ బ్యాంకింగ్ అంటే ఏంటి అంటే ఎక్కడ నుంచైనా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించడం అనేటువంటిది నిర్వహించేటువంటి దానిని ఎనీవేర్ బ్యాంకింగ్ అంటాం ఇది బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి మరొక మార్పు అంటే కేర్ బ్యాంకింగ్ విధానంలో విస్తరించబడినటువంటి ఒక పెద్ద సౌకర్యమే ఎనీవేర్ బ్యాంకింగ్ అంటే ఈ పద్ధతిలో బ్యాంకు యొక్క ఖాతాదారులు తమ ఖాతా వ్యవహారాలని ఆ బ్యాంకుకు చెందినటువంటి ఏ బ్రాంచ్ నుంచైనా లేదా ఏ ప్రదేశం నుంచైనా ఏ సమయంలోనైనా నిర్వహించుకోవచ్చు దానినే 24/7 అంటాం ఉదాహరణకి టెలి బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ఏటీఎం మొదలైనటువంటివి ఇవన్నీ కూడా ఎనీవేర్ బ్యాంకింగ్లోకే వస్తాయి అలాగే ఆన్లైన్ రియల్ టైం బ్యాంకు శాఖల మధ్య వ్యవహారాలు వంటివి బ్యాంకు కార్యకలాపాలు సురక్షితంగా నిర్వహించుకోవడానికి ఈ ఎనీవేర్ బ్యాంకింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది కాబట్టి బ్యాంకింగ్ వ్యవహారాలని గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీతో సులభంగా నిర్వహించుకోగలిగినటువంటి శక్తి సౌకర్యము ఈ ఎనీవేర్ బ్యాంకింగ్కి ఉంది కాబట్టి ప్రస్తుతం నగదుని తీసుకుని ప్రయాణించడం అనేటువంటిది అంత రక్షణ లేదు కాబట్టి సురక్షితంగా నగదుని తీసుకువెళ్ళడానికి ఈ ఎనీవేర్ బ్యాంకింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉపయోగపడుతుంది అయితే ఈ ఎనీవేర్ బ్యాంకింగ్ని యొక్క లక్షణాలు ఏమిటి అంటే క్యాష్ జమ చేసుకోవచ్చు అలాగే క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు అదేవిధంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అలాగే క్లియరింగ్ చేయొచ్చు కలెక్షన్స్ కూడా చేయొచ్చు అంటే ఎనీవేర్ బ్యాంకింగ్ ద్వారా ఒక చోట నుండి మరొక చోటకు చెక్కులను వేగంగా అతి తక్కువ సమయంలో క్లియరింగ్ చేయొచ్చు వసూలు చేసుకోవచ్చు ఇంకా రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ దీనిని ఆర్టీజీఎస్ అంటారు ఆర్టీజీఎస్ అంటే బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి రిజర్వ్ బ్యాంకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ అనే సంస్థని హైదరాబాదులో ఏర్పాటు చేసింది అదేవిధంగా నేషనల్ పేమెంట్ కౌన్సిల్ రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నరు అధ్యక్షతన భారత బ్యాంకుల అసోసియేషను అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ అలాగే సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఒకళ్ళు అలాగే వాణిజ్య బ్యాంకులు
अलागे म्यूचुअल फंड्स मोदलैन संस्थलु सभ्युलुगा रिजर्व बैंक एर्पर्चिंदि नेशनल पेमेंट कौन्सिल अने दानि रिजर्व बैंक एर्पाटु चेसिंदि काबट्टि बैंकुल्लो वास्तव समय स्थूल परिष्कारमु रियल टाइम ग्रॉस सेटिल्मेंट वास्तव समय स्थूल परिष्कारमु अंटामु కాబట్టి బ్యాంకులు కంప్యూటరైజేషన్ చెల్లింపులు పరిష్కార పద్ధతులు మొదలైన ఆదేశాలకు సంబంధించి ఈ విధానాన్ని చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందండి. ఇంకా చైన్ బ్యాంకింగ్, గ్రూప్ బ్యాంకింగ్ ఈ రెండు, అంటే సామూహిక బ్యాంకింగ్ అంటే ఏమిటి, గ్రూప్ బ్యాంకింగ్ అంటే ఏంటి, చైన్ బ్యాంకింగ్ అంటే ఏంటి. గ్రూప్ బ్యాంకింగ్ అంటే ఒక కార్పొరేషన్ లేదా సంఘం లేదా ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులు పనిచేస్తే ఆ బ్యాంకింగ్ వ్యాపారాన్ని సామూహిక బ్యాంకింగ్ లేదా గ్రూప్ బ్యాంకింగ్ అంటాం. ఈ విధమైనటువంటి బ్యాంకింగ్ అమెరికాలో 1925-29 మధ్య వరకు చాలా ఎక్కువ అభివృద్ధి చెందింది, ప్రాచుర్యాన్ని కూడా పొందింది. అయితే ఈ సామూహిక బ్యాంకింగ్లో బ్రాంచ్ బ్యాంకింగ్లోను యూనిట్ బ్యాంకింగ్లోను ఉండేటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఉంటాయి. అంటే ఏమిటి, గ్రూపుల్లో సభ్యత్వం ఉన్న ప్రతి బ్యాంకు కూడా ఒక డైరెక్టర్ల బోర్డు కలిగి అవకాశం ఇవ్వడం, స్వయం ప్రతిపత్తి కలిగి ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి. అలాగే చైన్ బ్యాంకింగ్ అంటే ఏమిటి, సామూహిక బ్యాంకింగ్కే మరొక పేరు చైన్ బ్యాంకింగ్. అంటే హోల్డింగ్, దీని కేంద్ర కార్యాలయం హోల్డింగ్ కంపెనీ ద్వారా కూడా లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులు ఒకే సూత్రంపై చేస్తే దాన్ని చైన్ బ్యాంకింగ్ అంటాం, దాన్ని గొలుసు బ్యాంకింగ్ అంటాం. అంటే ఈ పద్ధతిలో హోల్డింగ్ కంపెనీ ఒక వ్యక్తిని కానీ వ్యక్తుల సమూహం కానీ సభ్య బ్యాంకుల కార్యకలాపాలను నిర్దేశిస్తూ నియంత్రిస్తూ ఈ చైన్ బ్యాంకింగ్ విధానం నిర్దేశిస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఏ విధంగా తన కార్యకలాపాలను ఏ విధంగా చేయాలి అనేటువంటిది చెప్తూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ గొలుసు బ్యాంకింగ్ విధానం అనేటువంటిది అమెరికాలో 1920లో ఏర్పడింది. గ్రేట్ డిప్రెషన్ ఏర్పడిన మహామాంద్యం వరకు కొనసాగింది ఈ విధానంలో లాభ నష్టాలు దాదాపుగా సామూహిక బ్యాంకింగ్ ఏ విధమైతే ఉంటాయో అదే వీటికి కూడా ఉంటాయి.